Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ బాలయ్య దొందు దొందే ఇద్దరికీ అలా సరిపోయింది. పవన్ కళ్యాణ్ మారడు, హిపోక్రటిక్ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. జనం ఎడ్డోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అనే భావన ఎందుకు ఎలా బలంగా మనసులో నాటుకున్నదో గాని ఒకసారైనా ఫెయిర్గా స్ట్రైట్గా మాట్లాడడం లేదు. పైగా బాలకృష్ణ అసలే బ్లడ్ అండ్ బ్రేడ్ బాపతు, నితిటిలో అదే అహం. కాకపోతే మనసులో ఉన్న కోపమైనా ప్రేమైనా బయటకు రావాల్సిందే. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఈ విషయాల్లో క్వైట్ కాంట్రాస్ట్. పొలిటికల్ వేదికగా మార్చేయబడిన ఆహా అన్స్టాపబుల్లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఉద్దేశపూర్వక చాటింగ్ మొదటి పార్ట్ ఎట్టకేలకు ప్రసారం చేయబడుతోంది. అసలే తెలుగుదేశం క్యాంపులో కీలక వ్యక్తి ఒకరు, తెలుగుదేశం అల్లుడిలా చూసుకునే క్యారెక్టర్ మరొకరు, కలిసి పొడి చేస్తారని కూడా ఊహాగానాలు. చంద్రబాబు గుప్పిట్లో మనిషి అని విమర్శలు, మరిక ఈనాడు ఊరుకుంటుందా? డప్పు స్టార్ట్ చేసింది. ఒక టీవీ లేదా ఒక ఓటీటీల్లోని ఒక కార్యక్రమం కంటెంట్ గురించి ఈనాడులో 4 కాలాల వార్త అసాధారణం. మరి కావలసిన వాళ్ళు కదా, అదంతే. ఈనాడులోని ప్రతి వార్త వెనుక ఓ ఉద్దేశం ఉంటుంది. అండర్ ప్లే చేయాలన్నా ప్రయారిటీ ఇవ్వాలన్నా కొన్ని లెక్కలుంటాయి. సరే, పవన్ కళ్యాణ్ తాజా ప్రవచనాల విషయానికి వస్తే తనకు పాపం అసలు పెళ్లే చేసుకోవాలని లేదట. బ్రహ్మచారిగా ఉంటూ యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నాడట. రచయిత కావాలని, డైరెక్టర్ అవ్వాలని కూడా అనుకున్నాడట. కనీసం కంప్యూటర్ గ్రాఫిక్స్ చదవాలని అనుకున్నాడట. రామ్ మనోహర్ లోహియా, అంబేద్కర్, ఫూలే, తరిమెళ్ళ నాగిరెడ్డి పుస్తకాలు బాగా చదివాడట. ఏదేదో చెబుతూ పోయాడు. ఈ షో ఫస్ట్ పార్ట్ చూశాక అనిపించింది సినిమా వాళ్ళు జీవితాన్ని రాజకీయాలను కూడా సినిమాలాగే చూస్తారని. ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ అనాలోచితంగా ఓ తిక్క విమర్శ చేశాడు. అది జగన్ను పరుషంగా నిందిస్తున్నట్లుగా ఉంది. నిజమే, ఏపీ పాలిటిక్స్ అంటేనే బూతులు, అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల విమర్శలు. కానీ మరీ ఈ తిట్లను జగన్ దాకా తీసుకెళ్లాడు బాలకృష్ణ. తనేమంటున్నాడు? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటూ ఆయన విమర్శించేవారు ఊరకొక్కలతో సమానం అంటున్నాడు. కానీ ఇకపై విమర్శించేవారు అని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే అంతకుముందు అలా విమర్శించాడు సరే, కానీ ఇకపై విమర్శిస్తే మాత్రం అందరితో పాటు జగన్ ఊరకొక్క అవుతాడని అర్థం చేసుకోవాలా? బాలకృష్ణ స్థాయి విమర్శనా ఇది? నోటిపై కంట్రోల్ లేకపోతే ఎలా బాలయ్య? పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ జవాబు కూడా అసంబద్ధంగా, అర్థం లేనిదిగా ఉంది. పెళ్లిళ్ళు వ్యామోహంతో చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళు చూశారని తొలిసారి చేసుకున్నాను, కొన్ని కుదరలేదు. రెండోసారి పెళ్లి తరువాత భిన్న అభిప్రాయాలు. నన్ను విమర్శించే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నాకు తెలియవా? నాకున్న సంస్కారం, విఘ్నత అవతలి వారికి లేకపోవడంతో నన్ను ఏదో విమర్శిస్తారు. నేను అలా అనలేను. అంటే జగన్కు సంస్కారం, విఘ్నత లేదని చెబుతున్నాడా పవన్ కళ్యాణ్? 3 పెళ్లిళ్లపై నాకేమీ గిల్ట్ లేదు అని చెబుతున్నప్పుడు ఇక దానిపై జవాబు చెప్పకుండా ఉండాల్సింది. లేదా అది నా వ్యక్తిగత జీవితం, రాజకీయాలకు ఏ సంబంధం అని ప్రశ్నించి ఉంటే సరిపోయేది. ఏమో, బాలయ్యకు పవన్ కళ్యాణ్కు బాలయ్య శృతి కలిసింది.